రోజు కూడా రైతుల మీద ఉండే అభిమానం నువ్వు ఇచ్చేంది, ఇప్పుడు కూడా 16,000 ఇస్తానంటే నేను 20,000 ఇస్తానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతుల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, తోటపల్లి పూర్తి చేసి ఒక్క నెలలో మీకు నిల్లించే బాధ్యత మాది. అభివృద్ధి అంటే మాకు తెలుసు, మీది అరాచకానికి మారు పేరు, తెలుగుదేశం పార్టీకి అభివృద్ధికి మారు పేరు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా నేను ఒకటేమీ అందరికి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ. అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి తిరిగి ఆదాయాన్ని మీకే పంచుతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే పింఛన్ల విషయంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయల పింఛను 2,000 రూపాయలు చేసిన పార్టీ, పేదవాళ్ళ కష్టాలు తెలిసిన పార్టీ, ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పి పెద్ద కొడుకుగా మీకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అందుకని 4,000 రూపాయలు పింఛను పెంచాం, ఏప్రిల్ నెల నుంచే ఇస్తాం, మొదల తారీఖు ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. జూలైలో ప్రతి ఒక్కరికి బకాయిలు 3,000, నెలకు 4,000 కలిపి 7,000 రూపాయలు పింఛను ఇచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్నా, పేదల మనిషి అంటాడు ఏదో ఉద్ధరిస్తానంటాడు, నువ్వు ఎంత ఇస్తా అన్నావు? ఎప్పుడో 2028కి ముసలోళ్ళు బతుకుంటే వాళ్ళకు 250 రూపాయలు పెంచుతాడంట. ఏది గొప్ప మీరే ఆలోచించండి, గ్రామాల్లో చర్చ చేయండి, మా ఆడబిడ్డలు ఆలోచించండి. నా ఆలోచన మీనమేషాలు లెక్కబెట్టడం కాదు, జగన్ చేసిన పని అప్పులు చేసి బటన్ నొక్కాడు. నేను అప్పులు చేసి కాదు, సంపద సృష్టించి ఆ సంపద మీకు పంచే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది శాశ్వతం. అప్పులు తీసుకొస్తే అది ఎప్పటికీ శాశ్వతం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇప్పుడు నేను మీ అందరికి ఒక మాట చెబుతున్నాను, తమ్ముళ్ళు భూములు మీవే, జగన్మోహన్ రెడ్డివే, భూములు ఎవరివి? ఏమమ్మా భూమి ఎవరిది? మీదేనా భూమి? కాదు, జగన్ అంటున్నాడు, నాది అంటున్నాడు, ఆయనది అంటున్నాడు. ఐడియా ఉందా మీకు? ఈ పట్టాదారు పాస పుస్తకం దీనిపైన ఎవరి ఫోటో? జగన్ ఫోటో. ఈ ఆస్తి మీ తండ్రి ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడు కదా, లేకపోతే మీ వారసత్వమునా కాదా? జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా? వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చారా? ఎవరి ఫోటో ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి అంటే జగన్ అన్న భూ హక్కు పత్రం అంట. ఆయన ఏదో మీకు ఇచ్చిన చింపేమంటున్నావు, చింపేస్తా. కానీ నేను వస్తానే రాజముద్రతో, మళ్ళా ఈ పుస్తకాలు ప్రింట్ చేసి మీకు ఇచ్చే బాధ్యత నాది. రాజముద్ర కావాలన్నా, జగన్ ఫోటో కావాలన్నా, మీకు భూమి మీద ఉన్నా కాదా? మీదైనప్పుడు మీ పేరు ఉండాలా లేదా, మీ ఫోటో ఉండాలా లేదా? అలాంటప్పుడు ఈ పుస్తకం నీ ఫోటో ఉండడానికి వీలు లేదని చింపి చెత్త బుట్లో పారేద్దాం. చింపమంటారా? 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 ఏమమ్మా మీరేమంటారు? ఏం తమ్ముళ్ళు మీరేమంటారు? చించా, కోపం ఉంది, ఇంకా చించాలనిపిస్తా ఉంది.
చించాను. ఎక్కడ పారేయాలి? చెత్తబుట్లో పారేయాలి. అవునా కాదా? చెత్తబుట్లో పారేస్తున్నా. నాకు చాలా ఆవేశం ఉంది, ఊగిపోతున్నా. మీ అందరిని అడుగుతున్నా, ఇంకొక చట్టం తీసుకొచ్చాడు తమ్ముళ్ళు. ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే భూమి మీది కాదు జగన్ అయిపోతుంది. మీ భూమి మీద కన్నేశాడు. అది ఎట్లా అంటే, ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, 10-1 ఉంది, అడంగల్ ఉంది, ఎన్కంబరెన్స్ ఉంటుంది, రేపు ఏవి ఉండవు. మీకు డూప్లికేట్ కాపీ ఇస్తాడంట, జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఆ జిరాక్స్ కాపీ ఎందుకు పనికి రాదు? విలువ లేదు. అంటే ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకొని కావాలంటే తాకట్టు పెడతాడంట, లేకపోతే అమ్మేస్తాడంట మీ భూమి, వేరే వాళ్ళకి రాసిస్తాడంట. ఈ రికార్డ్స్ అన్ని మీరు చూస్తే ఆయన సొంత కంపెనీ ఒకటి పెట్టుకొని బినామీ పేరుతో అమెరికాలో పెట్టుకున్నారు. మీ రికార్డులు అమెరికాలో ఉంటాయి. అమెరికాలో మీ రికార్డు ఉండి ఇక్కడ ఏదైనా మీరు అమ్మాలంటే మీరు అమ్మడానికి వీలు లేదు. ఏమమ్మా, అందరూ ఆలోచించండి. మీరు సంపాదించిన భూమి, మీ ఆస్తి, మీకు ఒక భరోసా. ఆస్తి అనేది ఒక హక్కు కూడా, అవునా కాదా? ఒక ఎకరా భూమి ఉంటుంది, ఒక ధీమా ఉంటుంది మీకు. ఏమని, నా ఎకరా భూమి ఉంది, నా పిల్లవాడి చదువు కావాలంటే అప్పు తెచ్చుకుంటానని ఒక నమ్మకం ఉంటుంది, అవునా కాదా? మీ అమ్మాయికి పెళ్లి చేయాలి, ఈ ఎకరా ఒక అబ్బాయి చేతుల్లో పెడితే పెళ్ళి అయిపోతుంది అనుకుంటారు, లేదా ఎకరా అమ్మితే పెళ్లి ఖర్చులకు వస్తాయనుకుంటారా? లేదా ఆ భూమి ఇప్పుడు నీది కాదంటాడు, జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలంటాడు. ఆయన గుమస్తాలు పెట్టాడు, ప్రైవేట్ గుమస్తాల్ని. ఎంఆర్ఓలు ఉండరు, ఆర్డీఓలు ఉండరు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండరు. ఇవన్నీ కూడా మీ భూములన్నీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే రేపు మీ భూమి కాకుండా పోతుంది. నేను అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను వచ్చిన వెంటనే 2వ సంతకం ఈ చట్టాన్ని రద్దు చేసి దరిగి పెడతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మళ్ళీ మీ భూమి మీకు ఇప్పిస్తా, భూమి మీద హక్కు మీకే ఇస్తా, అది మీది. నా భూమి పైన జగన్ పెత్తనం ఏంటి? వీళ్ళెవరు నా భూమి పైన పెత్తనం చేయడానికి ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బొచ్చ, నీ సమాధానం ఏంటి చెప్పమంటున్నా. ఎవడు నువ్వు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను నా భూమి పైన ఆయన ఫోటో వేసుకోవాలంట. ఎక్కడికి పోతున్నారు మీరు? మీకు పిచ్చి పట్టింది, మీకు విశిక్షణ జ్ఞానం లేదు, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, మాట్లాడితే పోలీస్ కేసులు పెడుతున్నారు. అందుకే ఈ చట్టాన్ని ఏం చేయమంటారు తమ్ముళ్ళు? ఏం చేయమంటారు? చించేయమంటారా? కాల్చేయమంటారా? ఇది కూడా చించేశాను తమ్ముళ్ళు. ఇంటింట్లో చర్చ జరగాలి. ఒక్క సెంటు భూమి ఉండే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఆ సెంటు అమ్మాలంటే ఎవరైతే సైకో జగన్ పర్మిషన్ అవసరం. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం లేదు. మీ అందరి మెడలకు ఉచ్చేయాలని, ఉరేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ కి ఉరేసే బాధ్యత మీదే.
ఏం తమ్ముళ్ళ సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఉరి నుంచి బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్కి ఉరేసి చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప మీ భూమి మీది కాదు. అక్కడి నుంచి మనం ఏమి చేసినా మనం ఏమి చేయలేము. దుర్మార్గుల చేతల్లో మన భూమి పెట్టిన తర్వాత కాపాడుకోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ధాన్యం సేకరణలో కూడా 7-8 కేజీలు ఎక్కువ తీసుకుంటున్నాడు. కమిషన్ కింద ఎవరు తీసుకుంటున్నారంటే ఇక్కడుండే బొత్స అనుమాయలు దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొల్లలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన వస్తే నేను వస్తే మీకేదో సమక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, సమక్షేమ కార్యక్రమాలు పెంచుతాను, ఉద్యోగాలు ఇప్పిస్తాను, మీ యొక్క ఆదాయాన్ని పెంచుతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను వస్తే జరిగేది ఎవరైతే అహంకారి సైకో జగన్ ఉన్నాడో అతని ఆదాయం పడిపోతుంది, మధ్యంలో దోపిడీ ఆగిపోతుంది, కరెంటు ఛార్జీలు పెరగడం ఆగిపోతుంది, ఇసుక దోపిడీ ఆగిపోతుంది, భూ కుంభకోణాలు ఆగిపోతాయి, భూగర్భ ఖనిజ సంపద దోపిడీ ఆగిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డికి బాధ. పేదవాళ్ళకి ఏది ఆగదు. ఇంకా మెరుగైన సమక్షేమం ఇచ్చే బాధ్యత నాది 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 అని మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాళ్ళ కోసరం ఈరోజు ఎర్ర చందనం కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. తమ్ముళ్ళో మీ చీపుల పనిలో గంజాయి దొరుకుతా ఉందా లేదా? గంజాయి దొరుకుతా ఉందా లేదా? బొత్స చేతనైతే గంజాయి రాయకుండాది. నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళకి లెక్కలేని తనం వచ్చింది. సమాజాన్ని మొత్తం నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే ఎర్ర చందనం స్మగ్లర్స్ని ఎమ్మెల్యేలుగా పెట్టే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నాన్ని నేను ఆ రోజు మీరు చూస్తే ఉత్తరాంధ్ర ఒక విద్యా కేంద్రంగా, ఉత్తరాంధ్ర ఒక ఆర్థిక రాజధానిగా, పిల్లలకు ఐటీ హబ్గా పెట్టి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురాలనుకుంటే ఈరోజు వీళ్ళు వచ్చి 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని కబ్జా చేసిన దుర్మార్గులు వీళ్ళు. విశాఖపట్నాన్ని గంజాయి రాజధానిగా చేసిన దుర్మార్గులు వేరు. అందుకే వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ జరగాలనా లేదా? ధర్మాన్ని కాపాడాలనా లేదా? మన భవిష్యత్తుని మనం పరిరక్షించుకోవాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఓటు అనేది వజ్రాయుధం. 13వ తారీఖున ఈరోజైతే చీపురపల్లి చల్లగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ రేపు ఎల్లుండి మళ్ళా ఎండలు పెరుగుతాయి. 13 ఎండలుంటాయి. ఎండలుంటే నిద్ర లేస్తానే ఒక్కరోజు మీకోసరం మీ పిల్లల కోసరం ఓటేయండి. ఓటు అనేది మీ హక్కు, మీ దగ్గరుండే ఆయుధం, నీ జీవితాన్ని మార్చే ఆయుధం ఇది. తెల్లవారుతో నిద్రలేయండి, స్నానం చేయండి, దేవుని దగ్గరికి వెళ్ళండి, ఒకసారి దేవుణ్ణి తలుచుకోండి, మమ్మల్ని కూడా తలుచుకోండి, మాకు ఓటేస్తామని సంకల్పం చేయండి, ఓటేయండి. 5 ఏళ్ళు కష్టపడతాం, శక్తి ఎంతుంటే అంత కష్టపడతాం, నా అనుభవం అంతా ఉపయోగిస్తా,
మీరు ఊహించని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే మార్గం. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు, యామారద్దండి, ఎండ ఉందని ఇంట్లో పడుకోవద్దండి. నాకేం వచ్చింది, నాకేం జరుగుతుందనుకుంటే తర్వాత మీ ఇంటికి వచ్చేది గొడ్డలు వస్తుంది. వివేకం సినిమా ఒక్కసారి చూడండి. చూసారా తమ్ముళ్ళు వివేకం సినిమా? చూడని వాళ్ళకు చూసుంటే చేలిపైకి ఎత్తండి. చూడని వాళ్ళకు చూపేయండి. అందరూ చూడండి. ఆ గొడ్డలి మన ఇంటికి రాకూడదంటే ఫ్యాన్ ఏం కావాలి? ఏం కావాలి? ముక్కలు ముక్కలు కావాలి. దాన్ని డస్ట్బిన్లోకి పంపించాలి, అప్పుడే మన భవిష్యత్తు ఉంటుంది. ఏం తమ్ముళ్ళో నేను అడుగుతున్నా, బాబాయిని గొడ్డలితో లేపేసి నారాసుర రక్త చరిత్రని చెప్పిన పెద్ద మనుషులు, అబద్ధాలు కోర్లు, వీళ్ళని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా? ఎన్నికల కంటే ముందు కోడి కత్తో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇప్పుడు జ్ఞాపకం ఉందా? గులకరాయి కనపడని గులకరాయి దెబ్బ మాత్రం నుదుటిపైన తగులుతుంది. ఇప్పటికి కూడా గులకరాయి కనపడుందా మీకు ఎవరికైనా? అది కూడా ఒక మాయ. ఇలాంటి అబద్ధాల కోర్లు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఆయనకు ఒక శాపం ఉంది, వాస్తవం మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అయిపోతుందని. అందుకే వాస్తవమే మాట్లాడు. ఎప్పుడు చూసినా నానామ జీర్ణమే. ఎప్పుడన్నా చూడు నన్ను తిట్టినవి కదా అని చేసే పని. నేను చెప్తున్నా, నేను వస్తానే సూపర్ సిక్స్ ఇస్తా, పేదలకు పింఛను పెంచుతా, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇస్తా, రైతును బాగు చేస్తా. కేంద్రం ఇచ్చే నరేంద్ర మోడీ గ్యారంటీతో కూడా నా గ్యారంటీస్ కానీ షూరిటీస్ పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని స్పష్టంగా చెప్పాను. మీకు చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. తమిళలో ఒక సంవత్సరంలో మీ రోడ్లన్నీ 3 నెలల్లో నేను వస్తాను. బ్రహ్మాండంగా అద్దంమారిగా ఉండే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎట్లా చేస్తానో మీరే చూస్తారు. ఈరోజు నేషనల్ హైవేలు కూడా చూసారు ఎంత బాగున్నాయో. అది కూడా నా ఆలోచన విధానమే ఆ రోజుట్లో. అందుకే ఈరోజు మీ అందరిని కోరుతున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తున్నా. 1, తోటపల్లి పూర్తి చేసే బాధ్యత నాది. ప్రారంభించింది నేనే, మళ్ళా అభివృద్ధి చేసింది నేనే. తట్ట మట్టి అయినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా హామీ ఇస్తున్నా, చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా నాదేనని మీ అందరికి హామీ ఇస్తున్నా. 2, ఫెర్రో అలాయన్స్ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం, వాళ్ళకు న్యాయం చేస్తాం, ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పించడానికి బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. పరిశ్రమలు తీసుకొస్తాం, అవి కూడా అభివృద్ధి చేస్తాం. ఆర్ఈసీ కూడా ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఆర్ఈసీని కూడా బాగు చేసే బాధ్యత, మళ్ళీ అవసరం సొసైటీ చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జున మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. అయితే పొత్తులో ధర్మంగా హెచ్ఆర్ల బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ సందర్భంలో కళా వెంకట్రావు గారు ఒక సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఇక్కడైతే బొత్సాను కూడా ఢీ కొట్టే సమర్థత ఉండే నాయకుడు,
కళా వెంకట్రావు గారు, అదే కుటుంబం. ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాగార్జునకు భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు రాజకీయంగా ఇచ్చే బాధ్యత నాది. అదే సమయంలో అందరూ కూడా నాగార్జున పైన అభిమానం ఉండే మీ అందరినీ కోరుతున్నా, కళా వెంకట్రావు గారిని అప్పలనాయని గెలిపించాలి. గెలిపిస్తున్నారా లేదా? తమిళ జన సైనికులు